ఒక అడవిలో చలికాలం ఎప్పుడూ లేనంత చలితో ఆ అడవిలో ఉండే పక్షులన్నీ చాలా కష్టాలు పడుతున్నాయి. అందుకే ఆ పక్షులకి కాస్త ఊరట కలిగించి చలి వల్ల వాటికి వచ్చిన భయాన్ని పోగొట్టడం కోసం ఆ అడవిలో పక్షులకి పెద్దలైన గ్రద్ద గుడ్లగుబ ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏంటో గ్రద్ద, మన అడవిలో మన వాళ్ళందరినీ చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మాత్రం చిలికే వాళ్ళు అందులో వణికిపోతూ భయపడిపోతున్నారేంటో, నాకర్థం కావట్లేదు. మన చిన్నతనంలో ఈ అడవిలో ఇంతకు రెండింతలు చలుండేది. పైగా అప్పుడైతే అడవంతా మంచు కూడా వర్షంలో కురిసేది. కానీ వీళ్ళు ఈ మాత్రం చిలికే భయపడిపోయి కనీసం తమ గుడిలో నుండి కూడా బయటికి రావట్లేదు అనడంతో అందుకు గ్రద్ద, సర్లే గుడ్లగూబా, వాళ్ళకి ఊహ తెలిసాక ఇంత చలి అన్నడైనా చూసారా ఏంటి? మొన్న మొన్నటి వరకు చలికాలం కూడా అంతంత మాత్రంగానే చలుండేది. ఎందుకనో ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఏడాది చలి కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కాదు గాని, మన వాళ్ళు చలిలో బయటికి రావడానికి భయపడుతున్నారు గనక ఏదో ఒక పండగ వంక పెట్టి వాళ్ళని ఆ చలి భయం నుండి బయటకు తీసుకురావాలి. ఏమంటావు? ఆలోచన బాగానే ఉంది గాని ఇప్పటికీ అన్ని పండుగలు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళందరికీ హుషారు తప్పించే పండుగలు ఏం లేవుగా. మరి వీళ్ళలో ఆ పండుగ హుషారు ఎలా తీసుకురావటం? దానికంత ఆలోచన ఎందుకు? ఎలాగో శీతల దేశాల్లో ఈ చలికాలంలోనే క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కదా అందరూ. అందుకే ఈ చలిలోనే మనం కూడా క్రిస్మస్ వేడుక జరిపిద్దాం. మెల్లగా మన పక్షులన్నీ ఈ చలి మూడ్ నుండి మన క్రిస్మస్ పండుగ మూడ్లోకి వస్తాయి. ఆ దెబ్బతో ఒక్కొక్కరికి చలంటే భయం పోతుంది. తర్వాత అందరూ మామూలుగానే తిరుగుతారు. ఆలోచన బాగలేదు గాని అందుకు మన వాళ్ళు ఒప్పుకున్నారంటావా? చెప్పి చూద్దాం అని చెప్పి అడవిలో క్రిస్మస్ వేడుకలు చేస్తున్న విషయం అన్ని పక్షులకి తెలియపరిచారు ఆ పెద్దలిద్దరు. అప్పుడు పక్షులు ఒకరితో ఒకరు కలుసుకుని ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏంటి, మన పెద్దలిద్దరూ కలిసి కొత్తగా ఏదో క్రిస్మస్ వేడుకల్ని చేయాలనుకుంటున్నారంట? మనకెందుకే అవన్నీ? ఈ చలికి బయటికి వెళ్ళాలంటే వణుకు పుడుతుంటే ఆ ముసలికి పని పాట లేదనుకుంటా? అలా అని కాదులేవే, టీవీలో ఇంటర్నెట్ లో చూస్తున్నాం కదా మనం, ఆ మంచు పడుతున్న దేశాల్లో చేసుకుంటుంటారు. మనం కూడా ఈసారి ఆ సరద ఎలా ఉంటుందో చూద్దాం. నిజమే, ఆ పండుగ రోజు క్రిస్మస్ తాత అది శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు కూడా ఇస్తాడంట, అందరూ క్రిస్మస్ కేక్ కట్ చేస్తారంట. ఇప్పటి వరకు అవన్నీ వినడమే కానీ ఈ ఏడాది ప్రత్యక్షంగా చూడబోతున్నామన్నమాట అని సగం పక్షులు ఆ చలికాలంలో కురిసే మంచులో క్రిస్మస్ వేడుకల్ని చేసుకోవటం మంచి ఆలోచన అని ఆమోదిస్తారు. ఇక మిగిలిన వారిలో కొందరు అటు ఇటుగా కాకుండా తటస్థంగా ఉంటే కొందరు మాత్రం చలిలో బయటకు రామని పట్టుపట్టుకుని కూర్చున్నారు. మొత్తానికి అడవిలో మూడొంతుల పక్షులకి ఆ చలికాలంలో క్రిస్మస్ వేడుకల్ని ఎలా చేస్తారా అనే ఆసక్తి వల్ల ఎప్పుడెప్పుడు ఆ పండుగ వస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆ పండుగ రోజులు రాని వచ్చాయి. అప్పుడు పెద్దలైన గ్రద్ద గుడ్లగూబ అందరినీ ఒక చోట చేర్చి ఇలా అంటున్నారు. సరే సరే, ఈ చలికాలంలో అందరూ క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి ఒప్పుకున్నందుకు సంతోషం. సరే, ఇప్పుడు మనమందరం పనులు పంచుకుంటేనే తేలికగా క్రిస్మస్ చేసుకోగలం. ఒక పని చేద్దాం, పావురం, కాకి, పిచ్చుక, మీరు ముగ్గురు క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చి దాన్ని చక్కగా డెకరేట్ చేయండి. చిలుక, మిగిలిన వాళ్ళకి కూడా ఇలాంటి పనులు షేర్ చేస్తాం. అందరూ కలిసి పని షేర్ చేసుకుంటే తొందరగా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయి అని చెప్పి అందరికీ తలో పని అప్పచెప్పి గ్రద్ద గుడ్లగూబ మాత్రం అందరి కోసం క్రిస్మస్ గిఫ్ట్లు టోపీలు తీసుకురావడానికి వెళ్లి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రద్ద శాంటాక్లాస్ డ్రెస్ వేసుకుని అన్ని పక్షులకి గిఫ్ట్లు ఇచ్చి అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసుకుని తిని అసలు చలి విషయమే మర్చిపోయి ఆ మంచులో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆ ఏడాది క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా చేసుకున్నారు. అప్పుడు పక్షులన్నీ కలిసి ఆ పెద్దలతో ఇలా అంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది గ్రద్ద, మీరిద్దరూ కలిసి ఈ చలికాలంలో ఇలా క్రిస్మస్ పండుగ జరిపించడంతో పాటు అందరం ఇన్నాళ్ళు భయపడి చల్లంటే భయం పోగొట్టేశారు. అవును, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు అని చెప్పి అడవిలో అన్ని పక్షులు తమకి కొత్త అనుభూతిని మిగిల్చిన ఆ గ్రద్ద గుడ్లగూబకి థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఒక అడవిలో ఎప్పటిలాగా కాకుండా ఈ ఏడాది చలి తీవ్రత బాగా పెరిగిపోవడంతో
అడవిలో ఉండే పక్షులకి వాటి పిల్లలకి విపరీతమైన అనారోగ్యాలు వచ్చేసాయి. అందుకే తమ తమ గూళ్ళని వదిలి బయటికి రావట్లేదు. ఒకవేళ బయటికి రావాలన్నా ఏ మిట్ట మధ్యాహ్నం వరకు ఆగితే కాస్త ఎండ విచ్చదనం వల్ల చలి తీవ్రత కాస్త తగ్గినట్టు అనిపించడంతో అందరూ ఆ సమయాల్లోనే బయటకొచ్చి ఆహారాన్ని తమ తమ అవసరాల్ని తీర్చుకొని మళ్ళీ చలి పెరిగేలోపు తమ గూళ్ళకి చేరిపోతున్నారు. అలాగే కాస్త ఆలస్యం కావడంతో ఒక పిచ్చుక ఆ చల్లటి గాలిలో వణుక్కుంటూ మెడికల్ షాప్ కి వెళ్తుంటే దారిలో ఒక చిలుక ఎదురుపడి ఇలా అంటుంది. ఏంటి పిచ్చుక, ఇంత చలిలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలి చిలుక, మా ఇంట్లో పిల్లలందరికీ జలుబు చేసింది. మా చిన్నదానికైతే మాట్లాడడానికి రాకుండా గొంతు పట్టేసింది. అందుకే డాక్టర్ దగ్గర చూపించి వాళ్ళ ఇంటి దగ్గర దించి ఇదిగో మందుల కోసం మెడికల్ షాప్ కి వెళ్తున్నా. అది సరే, నువ్వేంటి ఈ చల్లని గాలిలో తిరుగుతున్నావు అంటూ చిలకని అడిగింది. అప్పుడు చిలుక, నా పరిస్థితి అలాగే ఉంది. ఈ చలికాలం వచ్చిన దగ్గర నుండి పగలుకి రాత్రికి తేడా లేకుండా ఉంది. ఆ ఎండ వచ్చినా కాసేపే ఉంటుందేమో, అందుకే చల్లదనం అస్సలు తగ్గట్లేదు. మా పిల్లడికి నిమోనియా ఉందిగా, ఆ చల్లదనానికి మరీ అవస్థ పడుతున్నాడు. అందుకే వాడికి నిన్న టెస్టులు చేయించాను, ఆ రిపోర్ట్స్ కోసం వెళ్ళాను. తీరా చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ కి కూడా జలుబు జ్వరమంట, అందుకే ల్యాబ్ తెరవలేదు, ఇంటికి పోతున్నా అంటూ ఒకరి బాధలు ఒకరికి చెప్పుకున్నారు. ఈ విధంగా అడవిలో ఈ ఏడాది బాగా పెరిగిన చలి కారణంగా అన్ని పక్షులు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలైపోయాయి. ఇదిలా ఉంటే ఒక కాకి తన ఇంట్లో అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతూ, ఏమైనా ఈ చలికాలం ప్రపంచమంతా చలితో బాధపడతారు, కానీ నాకు మాత్రం చలికాలం అంటే మా రూపానికి అందం తెచ్చిపెట్టే కాలం. అందుకే కదా ఆ మనుషులు అనుకుంటుంటారు సీతాకాలం వచ్చిందంటే మనిషి రూపం కాకి, కాకి రూపం మనిషికి వస్తుందని. వాళ్ళ చర్మాలేమో పగిలి పాడైపోతాయి, మాకేమో శరీరం అంతా మెరిసిపోతుంది. ఏంటో ఆ దేవుడి సృష్టి, ఈ అందాన్ని చూసుకుని మురిసిపోతాం గనికే మాకంతగా చలి తెలీదు అని తన ఆనందంలో తనుంది. ఇలా అడవిలో ఎవరి గోలలో వాళ్ళుండగా ఒక డాక్టర్ గ్రద్ద భార్య తన భర్తతో ఇలా అంటుంది, చూడవయ్యా నాకదంతా తెలీదు, అనుకోకుండా ఈ ఏడాది చలి బాగా పెరిగిపోయింది. అందుకే అడవిలో ఎవరిని చూడు తుమ్ముతూ దగ్గుతూ జ్వరంతో మురుగుతున్నారు. కనుక ఇదే నీకు మంచి అవకాశం. ఎలాగైనా ఈ శీతాకాలం వెళ్లలోపు అడవిలో ఆ రిచ్ ప్లేస్ లో మనకు ఒక ప్రాపర్టీ కావాల్సిందే. నువ్వు కన్సల్టేషన్ ఫీజులు పెంచి సంపాదిస్తావో లేక ఉత్తుత్తి టెస్టులు రాసి పేషెంట్లని భయపెట్టే సంపాదిస్తావో నాకు తెలీదు. ఈ ఏడాది మనం ప్రాపర్టీ కొంటున్నామంతే. ఆ ఇంకో విషయం, మన ఇంట్లో ఇంకో రెండు హీటర్స్ కొను, చలి బాగా పెరుగుతోంది. రోజంతా హీటర్స్ ఆన్లోనే ఉండటంతో ఒక్కోసారి అవి హ్యాంగ్ అయి ఆఫ్ అయిపోతున్నాయి. అలా అయితే మనం కూడా ఆ చలిబారిన పడి మందులకి డబ్బులు తగలేసుకోవాలి అని అందరి భార్యల్లాగా ప్రపంచం ఎలా పోయినా తము మాత్రం సుఖంగా ఉండాలనే ఆలోచనతో భర్తకి హుకుం జారీ చేసింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పావురం కూతురు అడవి మొత్తం వినపడేలా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ కేకలు విన్న ఆ అడవిలోని పక్షులన్నీ పావురం ఇంట్లో ఎవరికి ఏం జరిగిందోననే ఆందోళనతో పావురం ఇంటికి వెళ్లి ఇలా అడుగుతున్నాయి, ఏంటి పావురం, ఎందుకని మీ అమ్మాయి అంత గట్టిగా ఏడుస్తుంది? అడవంతా మీ పిల్ల గొంత వినిపిస్తుంది, అసలు ఏం జరిగింది? అప్పుడు పావురం, మరేం లేదే, ఈ చల్లదనానికి స్టవ్ మీద వండి కిందకి దించి ప్లేట్లో గ్లాస్లో పోసుకునే లోపే ఏ పదార్థమైనా చల్లగా అయిపోతుంది. అందుకనే ఇవాళ ఎలాగైనా వేడి వేడిగా తాగాలని మా పిల్ల స్టవ్ మీద మరిగించిన పాలని అలాగే గొంతులో పోసుకుంది. అంతే గొంతంతా కాలిపోయి అది మండి అలా ఏడుస్తుంది అని చెప్పేసరికి చిలుక, అబ్బబ్బా ఈ పిల్లలకి అల్లరి మరీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడు, ఉన్న చోటు ఉండకుండా కొత్త తలనొప్పి తెచ్చుకుంది. అడవిలో అందరి పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్లారు, ఒక నీ కూతురైనా వెళ్ళలేదు పోనీలే అని నిన్ననే అనుకున్నా. ఈ రోజు ఉడుకు పాలు గొత్తులో పోసుకుని నీ కూతురు డాక్టర్ ఫీజు చదివించడానికి సిద్ధమైంది, సరిపోయింది. ఈ చలికాలం వల్ల అడవంతా ఒక్కో రకంగా బాధపడుతుంటే నీ కూతురుది కొత్త రకం బాధ. ఇంకా 3 నెలలు గడిస్తే కానీ ఈ చలి తీవ్రత తగ్గేది కాదు. అప్పటి వరకు మనం ఇంకెన్ని తిప్పలు పడాలో ఈ పిల్లలతో అని అనుకుంటూ అందరూ అక్కడి నుండి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా అడవిలో ఒక్కసారిగా పెరిగిపోయిన చల్లదనం
నిరంతరం కురుస్తున్న మంచు కారణంగా అడవిలోని ప్రతి పక్షి ఏదో ఒక విధంగా కష్టాలు పడుతూ డాక్టర్ల దగ్గరికి, స్వెట్టర్లు శాలువాలు అమ్మే షాపుల దగ్గరికి క్యూలు కట్టి ఆ వ్యాపారుల పంట పండిస్తున్నాయి.